తెలంగాణలో కాంగ్రెస్ నిర్బంధ పాలన కొనసాగుతోంది. ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు చేసి నియంతృత్వాన్ని తలపిస్తున్నారు. గురుకులాలతో పాటు మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం ఆహారం అందిస్తున్నారు. దీంతో బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు గురుకులాల సందర్శనకు వెళ్లారు. మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ను కరీంనగర్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన ఈశ్వర్ను ప్రతిమ మెడికల్ కాలేజ్ వద్ద అడ్డుకున్నారు. గురుకులాల సందర్శనకు అనుమతి లేదని ఈశ్వర్కు తెగేసి చెప్పారు. బలవంతంగా ఇంటికి తరలించి హౌస్ అరెస్ట్ చేశారు. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి 11 నెలల్లోనే దాదాపుగా 50 మంది విద్యార్థులు వివిధ కారణాలతోటి ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వినబడతా ఉంది. 4-5 రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లాలో మరి భోజనం వికటించి దాదాపు 62 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైతే అందులో నుంచి 3 సీరియస్ అయితే ఒక అమ్మాయి శైలజ అనేమాయి 21 రోజుల తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అనేక కారణాలతో పాములు కొట్టి కావచ్చు, ఉరి వేసుకొని కావచ్చు, భోజనం వికటించి కావచ్చు, అదేవిధంగా అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ ఈరోజు గురుకుల పాఠశాలలో మనం చూస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 1100 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి మరి అన్ని వర్గాలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలి, వాళ్ళకు ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల వ్యవస్థనే సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా గతంలో సీఎం గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక విద్యార్థి పైన 120,000 రూపాయలు ఖర్చు చేసి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడుండే. అన్ని సౌకర్యాలు ఇచ్చి వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి గురుకుల పాఠశాలలో ఉంటే, గురుకుల పాఠశాలలతో పాటు ఏవైతే మోడల్ స్కూల్స్ ఉన్నాయో మోడల్ స్కూల్స్ కూడా దాదాపు గురుకుల పాఠశాలలకు సమానమే. మరి అందులో కూడా ఈరోజు ఎక్కడ కూడా కనీసమైన మంచి భోజనం దొరకనటువంటి పరిస్థితి, ఎక్కడ చూసినా పిల్లలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, మాకు ఈ అన్నం వద్దు, మేము ఈ పురుగులన్నం తినలేము, ఈ ఉడకనన్నం తినలేము, ఈ నీళ్ల చారు మేము తినలేము అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు 11 నెలల్లోనే మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరు ఆటలాడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు తోటి మీరు ఎవరిపైన చేస్తున్నారు, కేవలం పేదవర్గాలైనటువంటి పిల్లల మీద మీరు చేస్తున్నటువంటి ఎఫెక్ట్ పడతా ఉంది. కాబట్టి ఇది రాజకీయాల కోసం కాదు, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్స్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గురుకుల బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో పాఠశాలను సందర్శించాలని, ఇంటి నుంచి బయలుదేరితే మమ్మల్ని మధ్యలోనే ప్రతిమ హాస్పిటల్ దగ్గర మరి పోలీసులు బలవంతంగా ఆపి మరి అక్కడి నుంచి మేము మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పమంటే సమాధానం కూడా లేదు, మేమేం తప్పు చేయడానికి పోతున్నాం, పిల్లలకు ఏదైతే ఇబ్బందులు అవుతున్నాయో ఆ నివేదిక ద్వారా వాళ్ళకి మనం ఏమైనా చేయగలుగుతామా, ప్రభుత్వానికి నివేదించగలుగుతామా, ఇప్పటికే పార్టీ నుంచి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది అధ్యయన కమిటీని, దానికోసం మేము వెళ్తుంటే పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి మరి ఇంటి ముందర పోలీస్ కాపులు పెట్టేట్టు బయటికి వెళ్లకుండా చేయడం అనేది ఇది చాలా నిర్బంధాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మీరు 100,000 మంది జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది, వెంటనే మరి ప్రభుత్వం స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.